కోవిడ్ వ్యాక్సినేషన్కు రాష్ట్రంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి గాంధీ ఆసుపత్రిని డీఎంఈ రమేష్ రెడ్డి పరిశీలించారు టీకాలు ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నాయని వివరించారు రేపు నూట ముప్పై తొమ్మిది కేంద్రాల్లో కోవిడ్ టీకాల కార్యక్రమం ఉంటుందని రమేష్ రెడ్డి తెలిపారు రెండు కేంద్రాల్లో టీకా తీసుకున్న వారితో ప్రధాని మాట్లాడతారని డీఎంఈ వెల్లడించారు గాంధీ నార్సింగి ఆసుపత్రిలోని వారితో ప్రధాని మాట్లాడతారని వివరించారు తొలి విడతలో ఆరోగ్య సిబ్బందికి టీకాలు ఇస్తారని రెండో విడతలో యాభై ఏళ్లు పైబడిన వారికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు కోవిడ్ తగ్గిన తర్వాత నాలుగు వారాల వ్యవధిలో వ్యాక్సిన్ తీసుకోవచ్చని కిడ్నీ గుండె జబ్బులు ఉన్నవారు కూడా టీకా తీసుకోవచ్చని డీఎంఈ రమేష్ రెడ్డి సూచించారు వ్యాక్సినేషన్ ఏదైతుందో నిన్న క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని గురించి చాలా గ్రీ డీటెయిల్గా కొన్ని గైడ్లైన్స్ కూడా పంపించడం జరిగింది అవి మా డిఫరెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ కూడా మేము కమ్యూనికేట్ చేశాము అందులో ముఖ్యంగా ఏంటంటే ఇది పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో ఇయ్యరు సెకండ్ గర్భిణీ స్త్రీలు కానీ అదే పాలిస్తున్న తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వాళ్ళకు కూడా ఈ వ్యాక్సినేషన్ ఇయ్యరు ఎందుకంటే వాళ్ళ మీద ఇప్పటివరకు ఈ ప్రయోగాలు ల్యాబ్లో చేయలేదు కనుక వాళ్ళకు కూడా దీంట్లో రెస్ట్రిక్షన్ ఉంటుంది వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇయ్యరు అయితే ఇదే కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటానికి అర్హులు అయితే మొదలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని ప్రకారము ఇప్పుడు హెల్త్ కేర్ వర్కర్స్కి ఇస్తారు ఇందులో డాక్టర్స్ కేర్ తీసుకొని కింది స్థాయి ప్రతి ఎంప్లాయ్ వరకు దీంట్లో ఇంక్లూడెడ్ ఉన్నారు మన దగ్గర మూడు ల మూడు లక్షల చిల్లర మన రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళందరికీ ఫేజెస్లో వారం పది రోజులలో వీళ్ళందరికీ అయిపోతుంది దీని తర్వాత వేరే ఎవరైతే యాభై ఏళ్ళకి తర్వాత పైబడ్డ వాళ్ళు ఉన్నారో లేకపోతే ఎవరికైతే ఈ కోమోబిలిటీస్ అంటే డయాబెటీసే కానివ్వండి అండి హైపర్ టెన్షను కిడ్నీ డిజీజ్ ఇట్లాంటి వేరే వేరే డిజీస్ ఉన్న వాళ్ళందరూ కోమాబ్రిటీస్ ఉన్న వాళ్ళందరికీ నెక్స్ట్ ఫేజ్లో ఇస్తారు అయితే ముఖ్యంగా ఏంటంటే దీంట్లో రెస్ట్రిక్ట్ చేసినవి ఇంతకుముందు నేను చెప్పిన ఎయిటీన్ ఇయర్స్ కంటే చిన్నవాళ్ళు తర్వాత గర్భిణీ స్త్రీలు తర్వాత ఎవరికైతే రక్తం గడ్డగట్టే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కొందరు హిమోఫీలియా అని ఇటువంటి బీమార్లు ఉంటాయి వీళ్లకు ఈ వ్యాక్సినేషన్ ఇయ్యరు అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతము కోవిడ్ వచ్చిండి కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న వాళ్ళు వీళ్ళకు కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వరు అయితే కోవిడ్ ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్లకు నాలుగు నుంచి పద్దెనిమిది నాలుగు నుంచి ఎనిమిది వారాల గ్యాప్తోని వీళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ వ్యాక్సినేషను రెండు డోసులో ఇస్తారు ఫస్ట్ డోసు ఈ రోజు ఇచ్చినట్లయితే మళ్ళీ ఇరవై తొమ్మిదో రోజు నాడు అంటే ఇరవై ఎనిమిది రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తారు సో రెండు డోసులు ఒక పాయింట్ ఫైవ్ ఎంఎల్ ప్రతి డోసు పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉంటుంది అలా రెండు డోసులు ఇస్తారు ఒక ఇరవై ఎనిమిది రోజుల వ్యత్యాసంతో అయితే దీనికి కోమాబిడేటిస్ అంటే డయాబెటీస్ ఉన్నా కానీ హైపర్ టెన్షన్ ఉన్నా కానీ ఏదైనా కార్డియాక్ బీమార్ ఉన్నా కానీ ఏదైనా కిడ్నీ డిజీజ్ ఉన్నా కానీ మ్యాలెగ్నెన్సీ ఉన్నా కానీ వీళ్ళందరికీ కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు వీళ్ళందరూ కూడా తీసుకోవాలన్నది నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్లో క్లియర్గా పొందుపరిచినారు అయితే చాలామందికి ఉన్న అపో ఏందంటే దీనివల్ల ఏదో రియాక్షన్స్ వస్తాయని ఏ మందుకైనా కానీ రియాక్షన్స్ అన్నీ గ్యారంటీగా కొందరికి ఎవరికో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంత మాత్రాన మనము ఆ పర్టికులర్ వ్యాక్సిన్నో కానివ్వండి ఆ డ్రగ్నో కానివ్వండి దాన్ని మనము దాని మీద అపోహలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఈ పర్టికులర్ వ్యాక్సినేషన్లో కూడా ప్రతి వ్యాక్సిన్లో వచ్చినట్లు లోకల్గా అక్కడ ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర ఎర్రగా కావడము జ్వరం రావడము కొన్ని బాడీ ఏక్స్ రావడము అంటే ఎట్లెట్లయితే వ్యాక్సిన్ ప్రభావం మన బాడీ మీద యాక్ట్ చేస్తుందో దానికి ఇది రియాక్షన్ అనమాట ఇది న్యాచురల్ ప్రాసెస్ ఇది ఇది ఏ వ్యాక్సినేషన్ కన్నా ఇటువంటివి వస్తుంటాయి సో ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ ఇవి దీనికి తగ్గట్టు మనం ఒక సింపుల్గా కిల్లర్ పారాసిటమాల్ ఇంజ ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది ఎవరికో ఒకరికి అటువంటి రియాక్షన్స్ ఏదన్నా మేజర్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది లక్షలలో ఒకరికి రా వచ్చే ఆస్కారం ఉంటుంది దాంతా దానికి మనము భయపడవలసిన అవసరం లేదు దాని మంచి ప్రభావం ఏవైతున్నాయో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా ఇంత మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో పెట్టడానికి కారణం ఏంటంటే యాజ్ సచ్ మనము కరోనా కట్టడిలో చాలా ముందున్నాం వేరే ఎన్నో కంట్రీస్ కంటే లెక్క తీసుకుంటే అదే కాకుండా ఒకవేళ ఈ వ్యాక్సినేషన్ కరెక్ట్గా అందరు తీసుకున్నట్లయితే చైన్ బ్రేక్ అవుతుంది ఒకసారి చైన్ బ్రేక్ అయిందంటే ఆటోమేటిక్ కంప్లీట్ కోవిడ్ మీద మనకు పట్టొస్తుంది దాన్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది అయితే ఎటువంటి అపోవలు లేకుండా అందరు ముందుకొచ్చి తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మా హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు అయితే ముందు జాగ్రత్త చర్యగా మా ప్రతి హాస్పిటల్స్లో అంటే టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవిట్లో కానివ్వండి మా డిస్టిక్ హాస్పిటల్స్లో కొన్ని పెద్ద ఏరియా హాస్పిటల్స్ యాభై ఏడు హాస్పిటల్స్ మేము ఐడెంటిఫై చేసి అక్కడ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అనేది ఏదైతే అంటారో దానికి అనుగుణంగా అక్కడ ఎవరికైనా ఉంటే పేషెంట్లను తీసుకొచ్చినట్లయితే వాళ్ళని కేర్ తీసుకుంటానికి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేశాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడనే గాంధీ హాస్పిటల్ తీసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండు పడకల మనము ఐసీయూ క్రియేట్ చేసి దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఆక్సిజన్ లైన్స్ ఉన్నాయి వెంటిలేటర్స్ ఉన్నాయి ఇట్లా అన్ని సదుపాయాలు పెట్టాం ఇట్లా మీకు ప్రతి టీచింగ్ హాస్పిటల్లో ఇటువంటి సదుపాయాలు ఉన్నాయి ఎందుకంటే పెర్ఫరే కేర్ కూడా మనకు ఆ కేసులు రావచ్చు సో ఎవరు కూడా ఎటువంటి భయాందోళన పెట్టుకునే అవసరం లేదు అపోలకు అవసరం లేదు వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మీరు డాక్టర్స్ని అడగండి వాళ్ళు క్లారిఫై చేస్తారు అందరు కూడా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది